हाय फ्रेंड्स, वेलकम टू हनी अनु किचन। इवाल्टी मन किचन लो नल्लगा उन्न पट्टीलनु ए विधंगा शुभ्रं चेसुकोवाली, मन पूजा सामग्री वेंडि उंटे कदा अवी कूडा ए विधंगा शुभ्रं चेसुकोवालनेदि चाला सिंपल चिट्का तोटि ई रोजु मीकु वीडियोलो चूपिंचबोतुन्नानु। चूडंडि विधंगा नल्लगा मारिन वेंडि वस्तुलनु पट्टीलु उन्नायि कदा वीटिनि तीसुकोनि कोल्गेट पौडर उंदि कदा ఆ కోల్గేట్ పౌడర్ ని కొద్దిగా వేసుకోండి। మనకు కోల్గేట్ పౌడర్ దొరకకుంటే పేస్ట్ అయినా పర్వాలేదు, కొద్దిగా సర్ఫ్ వేసుకోండి, కొద్దిగా సర్ఫ్ అయినా పర్లేదు, లేకుంటే కొంచెం విమ్ లిక్విడ్ అయినా వేసుకున్న సరిపోతుంది। ఇలా వేసుకొని ఇలా కొంచెం పౌడర్ కొద్దిగా అప్లై చేసుకొని మనకు పౌడర్ అనేది పొడి పొడిగా ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ పోసుకోండి। ఇలా వాటర్ పోసుకొని ఈ వెండి వస్తులకు అప్లై చేయండి। మనం ఇలా చేస్తుండగానే తెల్లగా అవుతుంటే చూడండి, ఎక్కువ మనం ప్రెస్ చేయని అవసరం లేదు। ఇలా రాస్తనే ఈ వెండి వస్తులు అనేది చాలా చాలా త్వరగా తెల్లగా మారిపోతాయి। చాలా 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 సింపుల్ చిట్కా కదండి, చాలా ఈజీగా కూడా ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు। కోల్గేట్ పౌడర్ కు బదులు కోల్గేట్ పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, మనకు సర్ఫ్కు బదులు విమ్ బార్ అయినా లేకుంటే కొద్దిగా సోప్ అయినా పర్లేదు, అది కూడా యూస్ చేసుకోవచ్చు। అది యూజ్ చేయడం వల్ల మనకు వెండి వస్తువులు ఉన్నాయి కదా, వాటి కొద్దిగా మనకు ఆయిల్ మరకలు ఏమన్నా ఉంటే జిడ్డులాగా అనిపించింది అనుకోండి, ఇలా వాడడం వల్ల త్వరగా క్లీన్ అయిపోతాయి। నెక్స్ట్ పట్టీలు కూడా, ఈ పట్టీలకు కూడా ఫస్ట్ అప్లై చేసుకోవాలి కోల్గేట్ పౌడర్లా। ఇలా కొసేపు ఒక 1 మినిట్ ఇట్లా ఉంచేసి బ్రష్ ఒక బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి। మనకు బ్రష్ ఎందుకంటే మనకు లోపల కొద్దిగా జిడ్డులాగా అంటే మనకు కొద్దిగా లోపలలాగా మనకు చేతితో రాస్తే పోదు కదా, అందుకే బ్రష్ అనేది వాడితే త్వరగా మనకు తెల్లగా మారిపోతాయి। ఇలా ఒక 1 మినిట్ వరకు మనం ప్రెస్ చేసి రాసేదనుకోండి, చాలా త్వరగా పట్టీలు అనేది తెల్లగా మారిపోతాయి। చూడండి ఎంత తెల్లగా మారిపోయినా, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది। చాలా సింపుల్ చిట్కా, ఇంట్లో ఉండే వాటితోటే వెండి వస్తువులను చాలా చాలా త్వరగా క్లీన్ అనేది చేసుకోవచ్చు। చూడండి పట్టీలు ఎంత జిడ్డుగా ఉన్నాయో, ఎంత నల్లగా ఉన్న పట్టీలు తెల్లగా మారిపోయినాయో చూడండి, కొద్దిగా అడుగు బాగా కొద్దిగా నల్లగా ఉంది కదా, నల్లగా ఉన్నప్పుడు మరి కొద్దిగా కోల్గేట్ పౌడర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసింది అనుకోండి, ఆ జిడ్డు కూడా పూర్తిగా పోతుంది। చూడండి ఎలాంటి పీతాంబరి పౌడర్ కూడా వాడకుండా ఇంట్లో ఉండే కోల్గేట్ పౌడర్ తోటే చాలా సింపుల్గా వెండి వస్తువులను క్లీన్ అనేది చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి వంటింటి చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।